హైదరాబాద్ లో కన్సల్టేషన్ మరియు 3,500 రూపాయల కలర్ డాప్లర్ టెస్ట్ ఎవిస్ హాస్పిటల్స్ లో ఉచితంగా పొందండి. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. శ్రీచక్రపీఠ వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష శాస్త్ర పండితులు ప్రదీప్ జోషి గారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే. గురుగారు, మరి ఈ సూర్యగ్రహణం తర్వాత అంటే ఏ కొన్ని రాశుల మీద ఇది ప్రభావం చూపిస్తుందని అంటున్నారు కదా, ఏ రాశుల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఏమైనా పరిహారాలను పాటించుకోవాల్సిన అవసరం ఉంటుందా? ఈ సూర్యగ్రహణము కన్యారాశిలో సంభవిస్తుంది, హస్తానక్షత్రంలో కన్యారాశిలో సంభవిస్తుంది. కాబట్టి హస్తానక్షత్రం వారికి, కన్యారాశి వారికి ఈ సూర్యగ్రహణము చాలా కీడుననేది ఇస్తుంది. కాబట్టి 2 అక్టోబర్ నుంచి 18 అక్టోబర్ వరకు, మళ్ళీ చంద్రుడు పూర్ణ చంద్రుడు దర్శనమయ్యేంత వరకు ఈ 15 రోజుల పాటు భవానీ దీక్షలు స్వీకరించండి. ఏ వాద విభేదాలకు పోకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, దూర ప్రయాణాలు పనికిరాదు, 2-వీలర్ నడిపించినప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. అనారోగ్య పరిస్థితులు వస్తాయి, రోగాలు వస్తాయి, కొంచెం సమస్య టైం బాగాలేదు ఎవరికి, కన్యారాశి వారికి. 4 రాశుల వారికి బాగా ఉండదు, 4 రాశుల వారికి బాగా ఉంటుంది, 4 రాశుల వారికి సామాన్యంగా ఉంటుంది. అవి ఏ ఏ రాశిలో చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. ఇది పరాశర సంగీత ప్రకారం చెప్తున్నాను, ఇంతకు ముందు నేనే చెప్పాను, అది వేరే సాంప్రదాయ ప్రకారము, గర్గ సాంప్రదాయ ప్రకారం చెప్పాను, ఇప్పుడు పరాశర సంహిత ప్రకారం చెప్తున్నాను. ఇది యాక్యురేట్, కలవు పరాశర ఉచ్యతే అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇంతకు మునుపు నేనే ఒక వీడియో చేశాను, అందులో వేరే రాశులు చెప్పాను. అది కాకుండా అది అప్పుడు ఆ సమయానికి నాకు అదే అవైలబుల్ ఉండే కాబట్టి అప్పుడు అది చెప్పాను. కాబట్టి అది కాకుండా దీన్ని ఫాలో అవ్వండి, ఇది కొంచెం ఇదంతా జాగ్రత్తగా వినండి. ఇది ఎప్పుడైనా సరే గ్రహణం ఏర్పడినప్పుడు కన్యారాశిలో గ్రహణం ఏర్పడింది, ఏదైతే రాశిలో గ్రహణం ఏర్పడుతుందో తమ రాశి నుంచి ఆ గ్రహణ రాశి 12వ స్థానము, 8వ స్థానము అవుతే గనక వారికి కీడు. అంటే తమ రాశి నుంచి, ఇప్పుడు ఉదాహరణకి తులారాశి, కన్యారాశి వారికి ఎక్కడ జరుగుతుంది అంటే తమ యొక్క జన్మస్థానం జరుగుతుంది. అంటే 1వ రాశిలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్యారాశి వారికి ఈ గ్రహణం అరిష్టము. అలాగే తులారాశి వారికి తమ రాశి నుంచి 12వ రాశిలో ఈ యొక్క గ్రహణం జరుగుతుంది కాబట్టి తులారాశి వారికి కూడా ఈ గ్రహణము అరిష్టము. అదేవిధంగా కుంభరాశి వారికి తమ రాశి నుంచి 8వ స్థానములో ఈ గ్రహణం జరుగుతుంది కాబట్టి కుంభరాశి వారికి అరిష్టము. అదేవిధంగా మిథున రాశి వారికి తమ రాశి నుంచి 4వ స్థానంలో ఈ యొక్క గ్రహణం సంభవిస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా అరిష్టం. అయితే ఈ అరిష్టాలు ఏ విధంగా ఉంటాయని చెప్తాను. కన్యారాశి వారికి జన్మస్థానంలో జరుగుతుంది కాబట్టి కన్యారాశి వారికి అనారోగ్యము, తర్వాత ఏమైనా దెబ్బలు తాకడము, తర్వాత మానసిక వ్యధకి గురవ్వడము, తర్వాత కీర్తి ప్రతిష్టలు పోగొట్టుకోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మానసిక వ్యధ మెయిన్, ముఖ్యంగా శరీరానికి మనస్సుకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కన్యారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి వారికి 12వ స్థానం సంభవిస్తుంది కాబట్టి వాళ్ళకి ఆస్తులు పోగొట్టుకోవడము, ఖర్చులు ఎక్కువైపోవడము, డబ్బులు బాగా పోవడము, ఎవరి దగ్గరైనా మోసపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి తులారాశి వారు కూడా ఖర్చుల విషయంలో, ఎక్కడైనా పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఇక కుంభరాశి వారికి 8వ స్థానంలో జరుగుతుంది కాబట్టి ఆయుక్షీణము, రోగ భయము, అదేవిధంగా శత్రుభయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది, రుణ బాధలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది, అప్పులు చేసే అవకాశం వస్తుంది. అంటే ఇదేమైనా టైం పీరియడ్ ఏమైనా ఉంటుందా అంటే 15 రోజులు, మెయిన్గా 15 రోజులు, 15 గ్రహణమైన తర్వాత 15 రోజుల పాటు దాని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది, ఆ తర్వాత నార్మల్ అయిపోతుంది. ఆ 15 రోజులు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత మిథున రాశి వారికి ఏంటి, ఈ గ్రహణం 4వ స్థానంలో సంభవిస్తుంది కాబట్టి తల్లిగారికి అనారోగ్యం రావడము, కుటుంబంలో కలహాలు రావడము, ఇల్లు వదిలిపెట్టి బయటకట్టన పోవడము ఇవన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా వాహన గండము, వాహనాలు కొనుగోలు చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబ కలహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది, సుఖము కోల్పోతారు, ఇలాంటివన్నీ కూడా మిథున రాశికి జరుగుతాయి. ఇక ఈ గ్రహణం వల్ల మేలు జరిగేటువంటి రాశులు కొన్ని ఉన్నాయి, అవి ఏమిటంటే గనక ఈ గ్రహణం వల్ల టాప్ 1 మేలు జరిగే రాశి ఒకటి ఉంది, అది వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి 11వ స్థానంలో ఈ యొక్క సూర్యగ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ యొక్క రాశుల వారికి రాజకీయంగా బాగుంటుంది, లాభాలు కలుగుతాయి, తాము ఎప్పటి నుంచో జరిగిన పనులన్నీ కూడా జరిగి అద్భుతంగా వాళ్ళకి రాణించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ధనుసు రాశి వారికి 10వ స్థానంలో ఈ యొక్క సూర్యగ్రహణం జరగబోతుంది కాబట్టి వీళ్ళకి విదేశీ ప్రయాణాలు కానీ, ఉద్యోగ క్షేత్రంలో లాభాలు కానీ,
ఆకస్మిక ధనలాభం కానీ దూర ప్రయాణాలు కానీ కలిసి వస్తాయి వీళ్ళకి. అదేవిధంగా మేషరాశి వారికి 6వ స్థానంలో ఈ యొక్క సూర్యగ్రహణం సంభవించబోతుంది కాబట్టి శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. కోర్టు కేసులు కానీ ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నా సరే అవన్నీ కూడా సమసిపోయే అవకాశం ఉంటుంది. ఈ 15 రోజులు ఏదైనా ప్రయత్నం చేసి సెటిల్మెంట్ ఏదైనా చేసుకునేది ఉంటే తమ శత్రువుల దగ్గరకు 1 కిలో స్వీట్ వెళ్ళి ఇచ్చేసి ఏదైనా ఒక సెటిల్మెంట్ చేసుకుందామని మాట్లాడుకుంటే ఈ 15 రోజులు కూడా సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. తర్వాత కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ గ్రహణము 3వ స్థానంలో సంభవించబోతుంది. 3వ స్థానంలో సంభవించడం వల్ల ఏంటంటే స్వీయ ప్రతిపత్తి, ధైర్య సాహసాలు రావడము, అన్నదమ్ముల మధ్య ఉన్న కలహాలు వైరములు తొలగిపోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. దీనివల్ల కూడా కర్కాటక రాశి వారికి మేలు జరుగుతుంది. సో ఇది మేలు జరిగే రాశులు. మళ్ళీ మేలు జరిగే రాశులు చెప్తున్నాను. వృశ్చిక రాశి, ధనుసు రాశి, మేషరాశి, కర్కాటక రాశి ఇవి మేలు జరిగే రాశులు, వీళ్ళకి లాభం కలిగే రాశులు. ఇక మిగతా రాశులు అయితే ఏవైతే ఉన్నాయో, ఇది మకర రాశి, మీనరాశి, వృషభ రాశి, సింహరాశి, వీళ్ళకి నార్మల్గా ఉంది. అంటే వీళ్ళు పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మేలు జరుగుతుంది, పరిహారాలు చేసుకోకుండా దుష్టులతో గెలిస్తే కీడవుతుంది. కాబట్టి వీళ్ళు కూడా భగవద్ ధ్యానం చేసుకుంటే మంచిది. గురుగారు, మరి సూర్యగ్రహణం అనేది ఏ సమయంలోనే సంభవిస్తుంది? అలాగే ఇప్పుడు చెప్పినటువంటి ఈ రాశులు ఎవరైతే నష్టపోతున్నారో, సో ఆ రాశుల వాళ్ళు ఎటువంటి పరిహారాన్ని పాటించుకుంటే బయటపడే అవకాశం ఉంటుంది? ఇది కేతుగ్రస్త కంకణ ఆకార సూర్యగ్రహణం. ఇది సంభవిస్తుంది మన భారతదేశ కాలమాన ప్రకారం, అంటే మన డేట్ ప్రకారమే చెప్తున్నాను. 2 అక్టోబర్ 2024 రోజున రాత్రి 9:13 ఈ గ్రహణము బిగినింగ్ అవుతుంది. ఎండ్ వచ్చేసి 3 అక్టోబర్ 2024 3:17 AMకి ఇది ఎండ్ అవుతుంది. అంటే 9 నుంచి 3 వరకు ఆల్మోస్ట్ 6 అవర్స్. కానీ ద పీక్ టైం అనేది వచ్చేసి మాత్రం, అంటే కంకణగ్రాస సూర్యగ్రహణం కనబడే ప్రదేశం మాత్రం మెక్సికో ప్రదేశంలో కనిపిస్తుంది. మనకి రాత్రి సమయము, అంటే మనకు రాత్రి అమెరికాలో కనిపిస్తుంది, ఉత్తర అమెరికాలో, దక్షిణ అమెరికాలోను, మెక్సికో, కెనడా ఆ ప్రాంతంలో కనిపిస్తుంది. మీరు timesanddate.com అనే ఒక వెబ్సైట్లోకి వెళ్తే కనుక ఈ కంకణగ్రాస సూర్యగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది అనేది ఉంటుంది. ఈ కంకణగ్రాస సూర్యగ్రహణం కేవలం 4 నిమిషాలు మాత్రం కనిపిస్తుంది. ఆ 4 నిమిషాలు మాత్రం అద్భుతమైన పర్వకాలము. అది అర్జెంటీనాను ఎక్కడో కనిపిస్తుంది. అది మీకు timesanddate.com వెబ్సైట్లో కొడితే మీకు వచ్చేస్తుంది, గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది. వేర్ కెన్ సీ దట్ రింగ్ ఆఫ్ ఫైర్ సోలార్ ఎక్లిప్స్ అని కొడితే తెలిసిపోతుంది. సో దీని యొక్క బిగినింగ్ వచ్చేసి మన కాలమాన ప్రకారం మనం పూజలు ఎప్పుడు ఎవరైనా యజ్ఞ యాగాదులు ఏమైనా చేసుకున్న అందుకోసం, అంటే నేను గ్రహణం వచ్చిన ప్రతిసారి నేను గ్రహణ సమయంలోనే నేను ప్రతిసారి పూజ చేస్తాను. అది భారతదేశంలో జరిగినా ఎక్కడ జరిగినా నేను గ్రహణ సమయంలో పూజ చేస్తాను. ఎందుకోసం అంటే అది పర్వకాలం, ఇట్స్ అద్భుతమైన వండర్ఫుల్ టైం. అది ఆ టైంలో పూజ చేస్తే అద్భుతాలు జరుగుతాయి జీవితం లోపల. నేను ఆ పూజ చేయటం వల్ల ఎంతోమందికి అద్భుతాలు జరిగాయి. ఒక పేషెంట్ ఉండే, ఆ అమ్మాయికి కాళ్ళు విపరీతమైన మంట నొప్పి. అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ తిరిగిన హాస్పిటల్ లేదు, కలవ న్యూరాలజిస్ట్ లేరు, ఎవరైనా మాకేం తెలియదు అంటారు, మెడిసిన్స్ ఇస్తారు, తగ్గదు. ఎప్పుడు 24/7 ఆ అమ్మాయి కాళ్ళకి ఫ్యాన్ వేసిందే ఉండాలి. 24/7 కింద కాలు పెట్టరాదు అమ్మాయికి. వాళ్ళకి నరకం వాళ్ళ పేరెంట్స్కి. ఇక్కడనే సనత్ నగర్లో ఉంటారు వాళ్ళు. ఆ పేరెంట్స్ ఒక నమ్మకంతో నా దగ్గరకు వచ్చారు, గురుగారు మా పాపకు సొల్యూషన్ చూపించండి. నేను పాపం వాళ్ళు ఫీజు కూడా కట్టారు, నేను జాతను చూసి ఫీజు వాపసు చేశాను. నేను దీనికి నేను ఇప్పుడు సొల్యూషన్ ఇప్పుడు చెప్పలేను, నాకు టైం కావాలి అని చెప్పి ఈ యొక్క రావణ సంగీత పుస్తకం చదివాను. ఒక కేసు వచ్చింది, ఒకళ్ళకి నేను సొల్యూషన్ ఇవ్వలేకపోతే నేను ఫీజు తీసుకోను, కానీ ఇది ఒక ఛాలెంజ్ నాకు, ఈ ఛాలెంజ్కి సొల్యూషన్ చెయ్యాలి అని చెప్పి నేను ఇది రావణ సంహిత పుస్తకం చదివి దానికి సొల్యూషన్ ఫైండ్ చేసి వాళ్ళకి మేము ఒకటి గ్రహణ సమయంలో పూజ చేసిన దాన్ని అభిమంత్రణ చేసి ఇచ్చాను. 3 మంత్స్లో పాప నడిచింది, నార్మల్ అమ్మాయి లాగానే అందరిలాగా పరిగెత్తుంది. ఇప్పుడు అంత బాగుంది ఇప్పుడు ఆ పాప. అంటే గురుగారు, ఇప్పుడు గ్రహణ సమయంలో జనరల్లీ దేవతలు వాళ్ళ శక్తిని కోల్పోయి ఉంటారు అని చెప్తారు కదా, ఆ సమయంలో మనం పూజ చేసుకుంటే ఎట్లా మనకి మంచి జరిగే అవకాశం ఉంటుంది? సింపుల్. ఇప్పుడు మీరు అద్భుతమైన వ్యక్తి, మీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, మీరు రోల్స్ రాయల్ వేసుకొని మీరు వెళ్తున్నారు కారులో, కాకపోతే మీరు ఎక్కడో రంపచోడవరం దగ్గర అడవిలో వెళ్తున్నారు, సడన్గా మీకు 4 టైర్లు పంక్చర్ అయిపోయాయి, మీకు అక్కడ చుట్టూ ఎవరూ కనిపించట్లా,
మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి, మీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది, మీ మొబైల్ లేదు. ఇప్పుడు మీరు ఒక కామన్ మ్యాన్ అవునా కాదా? అప్పుడు అక్కడ వెళుతున్నటువంటి ఒక వ్యక్తి, అయ్యో మేడం ఏం సమస్య వచ్చేసి మీరు కూర్చోండి అని చెప్పి తమ ఇంటికి తీసుకెళ్ళి మీకు ఇంత భోజనం పెట్టి అర్ధరాత్రి మీరు తెల్లారదాకా ఆగండి అని చెప్పి మీకు కూర్చోబెట్టి మీకు సెక్యూరిటీ ఇచ్చి తర్వాత ఆ నాలుగు టైర్లు పంక్చర్ అంతా క్లియర్ చేసి మీకు కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటల సమయానికి మీ చేతికి తాళం ఇచ్చి ఇంకెళ్ళండి మేడం అని అంటే మీకు ఎంత బాగుంటుంది? ఆ తర్వాత మీరు అతనికి ఆ టైంలో సహాయం చేసినందుకు మీరు ఏమి ఇవ్వగలుగుతారు చెప్పండి? మీరు ఎంతైనా ఇవ్వగలుగుతారు. అతను ఏదైనా అడిగితే ఎందుకోసమంటే అది లైఫ్ అండ్ డెత్, అక్కడ అక్కడ ఏది పులులు తిరుగుతున్నాయో ఏదో తిరుగుతున్నాయి, ఏదో అనర్థం జరగబోతుంది. ఆ టైంలో అతను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేశాడు. మీరు అతను 10 లక్షలు ఇట్లా ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు, మీరు ఇచ్చేస్తారు, ఈజీగా ఇస్తారు. ఎందుకోసమంటే మీ రోల్స్ రాయల్ కారు వర్తే 7 కోట్లు వర్తు, 7 కోట్ల కారుకి మీ ప్రాణంకి, మీ ప్రాణం అంటే ఇంకా 70 కోట్లు వేసుకోండి, దానికి వర్త్ కాపాడినందుకు వాడికి 7 లక్షలు ఇచ్చినా 7 కోట్లు ఇచ్చినా ఎంత ఇచ్చినా తక్కువనే. అట్లాగే గ్రహణ సమయంలో దేవతలు అత్యంత శక్తివంతులు, కానీ గ్రహణ సమయంలో వాళ్ళు శక్తివీయులు అయిపోతారు, నిరాశ్రయులు అయిపోతారు. సో వాళ్ళకి మనము శక్తిని ఇవ్వాలంటే వాళ్ళకి ప్రొటెక్షన్ చేయడానికి మనము శ్రీమాతృ ధ్యానం చేయాలి. శ్రీమాతృ ధ్యానం చేసి వైశ్రవణ కుబేర తంత్రం అంటారు, అంటే దేవతల యొక్క సైన్యం ఏంటంటే యక్షులు, యక్షులు దేవతల యొక్క సైన్యం. యక్షులకి సాధ్యమైందంటూ ఏమీ ఉండదు, అసాధ్యం అంటూ ఏమి ఉండదు వాళ్ళకి, యక్షులకి. అలాంటి యక్షులకి మనము అప్పుడు శక్తిని ఇవ్వాలి. యక్షదేవతలకు, యక్షదేవతలకు శక్తి ఇస్తే దేవతల్ని వాళ్ళు సంరక్షిస్తారు, దేవతల్ని వాళ్ళకి ఏవి అనర్థం రాకుండా సంరక్షిస్తారు. ఆ తర్వాత గ్రహణం అయిపోయిన తర్వాత ఈ యక్షదేవతలకు మనము యజ్ఞం ద్వారా ఎనర్జీ ఇచ్చాం కాబట్టి యక్షరాజు ఎవరు అంటే కుబేరుడు. కుబేరుడు సిరి సంపదలు ఇస్తాడు, సౌభాగ్యాలు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. దేవతలు కూడా మనకి ఏ గ్రహ బాధలేని రాకుండా చూసుకుంటాడు. అందుకే ఇంపాసిబుల్ అనేటివన్నీ కూడా గ్రహణ సమయంలో పాసిబుల్ అవుతాయి. నేను అందుకే ఆర్టిజం ఉన్న పేషెంట్స్ కానీ ఎవరికైనా సరే ఈ క్లయింట్ నాకు ఇంపాసిబుల్ అన్న వాళ్ళందరికీ నేను గ్రహణం అప్పుడు రమ్మని చెప్తాను. నీ జీవితంలో ఇది ఇంపార్టెంట్, సూర్యగ్రహణం చాలా ఇంపార్టెంట్, చంద్రగ్రహణం కూడా ఇంపార్టెంటే, కాకపోతే చంద్రగ్రహణంలో స్ట్రెంగ్త్ కొంచెం తక్కువ ఉంటుంది, సూర్యుడికి స్ట్రెంగ్త్ ఎక్కువ. ఎందుకోసం అంటే చంద్రుడు కూడా సూర్యుడి ద్వారానే వెలుగుతాడు, చంద్రుడు కూడా సూర్యుడు వెలుగుతోటి వెలుగుతాడు. సూర్యుడే లేడనుకో చంద్రుడు కూడా లేనట్టే. చంద్రగ్రహణంలో చంద్రుడికి మధ్యన భూమి మాత్రం వస్తుంది, చంద్రుడికి సూర్యుడికి మధ్యన భూమి వస్తుంది, సూర్యుడు వెలుగులోనే ఉంటాడు. అంటే హాఫ్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఉంటుంది, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు యాక్టివ్గానే ఉన్నాడు. కానీ సూర్యగ్రహణంలో ఏం జరుగుతుందంటే చంద్రుడు డీయాక్టివేట్ అవుతాడు, సూర్యుడు డీయాక్టివేట్ అవుతాడు. అందుకే సూర్యగ్రహణం అప్పుడు గ్రహస్థితిలో చూస్తే కుండలిలో సూర్యుడు చంద్రుడు రాహు ముగ్గురు ఉంటారు. అందుకే సూర్యగ్రహణం చాలా ప్రభావమైంది, అత్యంత ఎనర్జీ శక్తినిస్తే సూర్యగ్రహణం. అందుకే నేను గ్రహణ సమయంలో పూజలు చేసిన వాళ్ళకి ఇంపాసిబుల్ అనేది పాసిబుల్ జరుగుతున్నాయి. నా లైఫ్లో నాకు ఇంపాసిబుల్ అనేటి పాసిబుల్ అయిపోయినాయి. నాకు నన్ను ఎవరైతే దిగజార్చుదామని చెప్పి చూశారో ఆ వ్యక్తులే మొత్తం కింద పడిపోయి మళ్ళీ నా కాళ్ళ దగ్గర వచ్చి కూర్చున్నారు. నా జీవితంలో జరిగింది, నన్ను నాశనం చేద్దామనుకున్న వ్యక్తే నా కాళ్ళ దగ్గర వచ్చి సారీ అని క్షమాపణ చెప్పి నా కాళ్ళ దగ్గర కూర్చునే స్థితికి వచ్చింది. నేను గ్రహణ సమయంలో ఎందుకు మరి టెంపుల్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తారు? అదే చెప్తున్నాను, ప్రతి ఒక్క ద్విజుడు, బ్రాహ్మణుడు, పురోహితుడు తమ జీవితాన్ని ఇతరుల కోసం ధారపోస్తారు. వాళ్ళు వేరే వాళ్ళ కోసం వాళ్ళు పూజలు చేస్తారు. గ్రహణ సమయం ఒక్కరోజు 1 గంట సేపు వాళ్ళు పూజ చేసుకుంటారు. వాళ్ళకు వాళ్ళు కనుక ఎనర్జీ సంపాదించుకుంటే వాళ్ళు మళ్ళీ గ్రహణం వచ్చేంతసేపు వాళ్ళ ఎనర్జీని అందరికీ పంచవచ్చు. ఒక్క గ్రహణం సింపుల్, నార్మల్ టైం వేరు, గ్రహణం టైం వేరు. మీకు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మీకు నార్మల్గా హైవే పైన రోడ్ టైర్ పంక్చర్ అయితే మీరు 100 రూపాయలు ఇచ్చి టైర్ పంక్చర్ చేయించేసుకుంటారు, 1000 రూపాయలు ఇచ్చి పంక్చర్ చేయించుకుంటారు. అదే ఎక్కడో ఎడారిలోకి వెళ్ళిపోయి ఎక్కడో అన్నోన్ ప్లేస్లో మీకు ఏదైనా అనర్థం జరిగితే మీరు 1 లక్ష రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటారు. సో డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అట్లాగే గ్రహణ సమయంలో ఒక్క స్వాహకారం గాయత్రి మంత్రముతో ఒక్క స్వాహకారం ఇస్తే నార్మల్ సమయంలో 100,000 స్వాహకారాలు ఇచ్చినంత పుణ్యం వస్తుంది. ఒక్కటే ఒక స్వాహకారం అంటే ఇంత నెయ్యి వేస్తే గ్రహణ సమయంలో 100,000 స్వాహకారాలు చేసినంత పుణ్యం వస్తుంది. అందుకే లలితా సహస్రాన్ని కూడా చెప్తారు, గ్రహణ సమయంలో లలితా సహస్రం చదువుకోవాలి, కోటి లింగాలను ప్రతిష్టాపన చేసినంత పుణ్యం వస్తుంది గ్రహణ సమయంలో కనుక చేస్తే. సూర్యగ్రహే మహానద్యౌ ప్రతిమా సన్నిధౌ వా చెప్తూ ఆ సిద్ధమంత్రో భవతి, గణపతి మంత్రం సిద్ధమంత్రం అవ్వాలి అని అంటే సూర్యగ్రహణం అప్పుడు
గణపతి మంత్రం చదువుకోవాలి. గణపతి సిద్ధి అవుతాడు. గణాలకు అధిపతి గణపతి. ఆ గణాలను సంరక్షించడానికి గణపతి మంత్రం అప్పుడు సిద్ధిని చేసుకుంటే అద్భుతాలు జరుగుతాయి. అందుకోసమే సూర్యగ్రహణము జీవితంలో అద్భుతాలు జరగాలంటే సూర్యగ్రహణం. ఆ టైంలో వెళ్ళి ఎవరైనా మహానుభావులు పూజ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని చేతులు పట్టుకొని కూర్చొని అయ్యా మాకు ఏదైనా ప్రసాదం ఇవ్వండి అని అడుక్కోవాలి. సూర్యగ్రహణం అంత గొప్పది. ఆ ఒక్క టైం అల్టిమేట్ టైం అది. అందుకోసం మీరు దీనికి నేను మామూలు చెప్పట్లే, రావణ సంహిత చదవండి, మీకు రావణ సంహితలో అన్ని విషయాలు తెలుస్తాయి. అగస్త్య సంహిత చదవండి, చాలా విషయాలు ఉంటాయి. ఇవేవి చదవరు ఇష్టం ఏదో నాలుగు పుస్తకాలు వచ్చేసా అంటారు. గ్రహణం అప్పుడు నువ్వు ఏ మంత్రం చదివినా అది నీకు లక్ష రెట్లు శక్తిస్తుంది. అది ఎవరు చెప్పారు? ఆదిత్య హృదయంలో, ఆదిత్య హృదయ స్తోత్రంలో అది లేనే లేదు. సూర్యాస్తమం అయిన తర్వాత ఆదిత్య హృదయం చదవకూడదు అని ఆదిత్య హృదయ స్తోత్రంలో ఉందా? లేదు. కానీ కొంతమంది పండితులు చెప్పేది అదే చెప్తారు. వాళ్ళు ఇష్టం, వాళ్ళు చెప్తారు. సూర్యాస్తమము మన కంటికి మాత్రమే సూర్యాస్తమము. సూర్యుడు ఎప్పుడు అస్తమించడు, సూర్యుడు ఎప్పుడు అస్తమించడు. కాకపోతే ఒక సాంప్రదాయ ప్రకారం ఏంటంటే ఆదిత్య హృదయ స్తోత్రము సంధ్య వేళల్లో చదవాలి, సూర్యోదయమప్పుడు చదవాలని ఉంటుంది. ఆదిత్య హృదయ స్తోత్రం చెప్పిన అగస్త్యుడు రాముడికి ఆదిత్య హృదయ స్తోత్రం చెప్పాడు అగస్త్యుడు. మరి చెప్పినప్పుడు ఇది కూడా చెప్పాలిగా, రామాయణంలో లేదు కదా మరి అది. అది ఉంటే నేను ఒప్పుకుంటా. అది ఎవరు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్పుకుంటారు, అట్లా చెప్పకూడదు. ఇది దేనికైనా ప్రమాణం అనేది ఉండాలి. ఇప్పుడు నేను రీసెర్చ్ చేశాను, నేను పిహెచ్డి సబ్మిట్ చేసేటప్పుడు ప్రతి ఒక్క దానికి రిఫరెన్స్ అడుగుతారు. మాకు వైవా ఉంటుంది, వైవా అప్పుడు అడుగుతారు నువ్వు ఈ కంటెంట్ చెప్పావు ఏంది, వాట్ ఈస్ ద రిసోర్స్, దీని ప్రమాణం ఏంది అని అడుగుతారు. మా దగ్గర ప్రమాణం ఉంటుంది. మీరు కంచిపీఠం వెళ్ళి చూడండి, కంచి స్వాముల ముందు అందరు కూర్చు జ్యోతిష పండితులు అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు. వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడడానికి లేదు, ప్రమాణం చెప్పి మాట్లాడాలి. సో ప్రమాణం లేకుండా మాట్లాడతా అంటే కుదరదు. కాబట్టి ఈ కేతుగ్రస్త కంకణ సూర్యగ్రహణ సమయంలో అందరూ కూడా మేము అరిష్ట నివారణ తంత్ర యాగం చేస్తున్నాము. నా ప్రదీప్జోషి.com వెబ్సైట్ విజిట్ అవుతే డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఈవెన్ కౌంట్ డౌన్ కూడా ఉంటుంది, గ్రహణం ఎప్పుడు స్టార్ట్ అయిపోతుందో కౌంట్ డౌన్ కూడా ఉంటుంది, చూసుకొని మీరు గ్రహణంకి రండి. గురుగారు, గ్రహణ సమయంలోని గర్భిణీ స్త్రీలకు కూడా ఏమైనా నియమాలు చెప్తూ ఉంటారు కదా, ఈ టైంలోనే ఎటువంటి నియమాలు వాళ్ళు పాటించాలి? సింపుల్, ఎక్కడైతే గ్రహణం కనిపిస్తుందో అక్కడ గర్భిణీ స్త్రీలు మాత్రం తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాకూడదు, ఇంట్లోనే పడుకోవాలి. ఇంట్లో ఎక్కడ వెలుతురు పడకుండా చూసి పడుకోవాలి. ఎక్కడ మెక్సికో, అమెరికా, కెనడా ఎక్కడెక్కడ కనిపిస్తుందో ఆ ప్రాంతం వారు మాత్రం తప్పకుండా గ్రహణ నియమాలు పాటించాలి. తప్పకుండా గర్భం మీద చేతులు పెట్టుకోవాలి, ఒకవైపు తిరిగి పడుకోవాలి. పడుకోవాలి కానీ సుషుప్తి అవస్థకు వెళ్ళకూడదు, అంటే పూర్తి నిద్రావస్థ వెళ్ళకూడదు. మెలకువనే ఉండాలి, గర్భం మీద చెయ్యి వేసి ఉండాలి, నారాయణ నామస్మరణ చేస్తూ ఉండాలి, వెలుతురు ఇంట్లో పడకుండా చూసుకోవాలి. ఆహారం తినకూడదు, పండ్లు పలహారాలు తినొచ్చు, పాల పదార్థాలు తినకూడదు, మంచినీళ్ళు తాగొచ్చు. ఇది అయితే ఇండియాలో ఉండేటువంటి వాళ్లకు గ్రహణ నియమాలు లేవు, కానీ ఈ గ్రహణ ప్రభావం, సూర్యకిరణ ప్రభావం ఎక్కడైనా ఉంటుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండండి, రాత్రి 8 గంటల నుంచి ఉదయము 5 గంటల వరకు ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి బయటకు రావద్దు. ఒకవేళ గనక మీకు బాత్రూములు బయట ఉన్నాయి, ఆరు బయటకు రావాల్సి వస్తుంది అని అంటే దుప్పటి కప్పుకొని గొంగడి బట్ట ఏదైనా కప్పుకొని బయటకు రండి. కాకపోతే నేను గర్భిణీ స్త్రీలకు చెప్పేది ఏంటంటే, ఫ్రమ్ ద 1st మంత్ ఆన్వర్డ్స్ అనుకోండి, కన్సీవ్ అయిన దగ్గర నుంచి 9th మంత్, ఇంకా రేపు డెలివరీ అవుతుంది అన్న అనుకున్న గర్భిణీ స్త్రీలు అందరికీ చెప్తున్నాను, మీరు 2nd అక్టోబర్ రోజున కంప్లీట్గా హౌస్ అరెస్ట్ అయిపోండి, ఎక్కడికి బయటకు వెళ్ళకండి. ఉద్యోగాలు ఏమైనా ఉంటే మీరు మానేసేయండి, కావాలంటే ఆ రోజు లీవ్ పెట్టుకోండి. రాత్రైనా ఉదయమైనా ఆ గ్రహణ వేధ అనేది గర్భిణీ స్త్రీల మీద పడుతుంది. వేధ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా 7, 8, 9 నెలల గర్భం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి గర్భవేధ ఉంటుంది. అది ఎక్కడ జరిగినా గర్భవేధ ఉంటుంది. కాబట్టి ఎక్కడి బయటకు వెళ్ళకండి. 2nd అక్టోబర్ హౌస్ అరెస్ట్ అయిపోండి, ఇంట్లోనే ఉండండి, ఫోన్ దూరం పెట్టండి, చక్కగా భాగవతం పుస్తకం చదవండి, ఇంకా అంతకుమించి ఏం చేయకండి, మంచిగా పడుకోండి, మంచిగా తినండి, అన్నం తినొచ్చు. ఇండియాలో ఉండేవాళ్ళు భోజనాలు అన్నీ చేయొచ్చు, ఏదైనా తినొచ్చు. తినడానికి ఏ దోషం, వీళ్ళు నిద్రావస్థలో ఉంటారేమో కదా, 9 గంటల సమయం పడుకోండి, హ్యాపీగా పడుకోండి, సుషుప్త అవస్థలు కూడా వెళ్ళిపోవచ్చు. ఇండియాలో ఉండేటువంటి వాళ్ళు హ్యాపీగా పడుకోవచ్చు, 8 నుంచి 5 దాకా హ్యాపీగా పడుకోండి. 8 గంటలకే పడుకోండి, మీకు నిద్ర ఎప్పుడు 5 గంటల తర్వాత ఎప్పుడు మెలకు అప్పుడు లేవండి. కాకపోతే మధ్యలో లేస్తే మాత్రం బయటకు అయితే వెళ్ళకండి,
వెళ్ళాల్సి వస్తే దుప్పటి కప్పుకొని వెళ్ళడం, అంతకుమించి ఏం లేదు. కాబట్టి మేము ఆచరిస్తున్న ఈ వైశ్రవణ తంత్ర యాగములో ఎవరైనా మీ గోత్రనామా చెప్పించుకొని కూడా జాయిన్ అవ్వచ్చు. మళ్ళీ ఇది అనుకుంటున్నారేమో, ఇది ఏదో చెప్పి ప్రదీప్ చేసి సంపాదించుకుంటే అనుకుంటున్నారేమో, నేను ఒక్క రూపాయి సంపాదించుకునేది లేదు. మీరు పెట్టేదంతా అమ్మవారి ఆలయ నిర్మాణానికే పెడుతున్నాము. నా పర్సనల్ లైఫ్లో నాకు నేను సంపాదించుకున్న కన్సల్టేషన్ ఫీజు తోటి నేను సంవత్సరానికి హ్యాపీగా సంపాదించుకుంటున్నా. ఏది వడ్డీ ఏది నేను వేరే రియల్ ఎస్టేట్ బిజినెస్లోనే హ్యాపీగా సంపాదించుకుంటున్నా. మీరు ఇచ్చే గోత్రనామాలు చెప్పించుకునే డబ్బులతోటి నేను నా పర్సనల్ లైఫ్ అస్సలు వాడుకోను. ఎందుకోసమంటే నాకు తెలుసు అది పెద్ద లత్త. ఆ లత్త నాకు తగ్గించుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. మీకు ఇష్టం ఉంటే పే చేసుకొని అమ్మవారి దేవాలయ నిర్మాణమే చేస్తాం మేము. నా పర్సనల్ లైఫ్ అయితే నేను వాడుకోను. సో ఈ సూర్యగ్రహణం ఏ ప్రాంతాల్లో అయితే వస్తుందో, ముఖ్యంగా అమెరికా వంటి దేశాల్లో ఎక్కడైతే వస్తుందో, వాళ్ళు ఒకవేళ పూజలు చేయించుకోవాలని అనుకుంటే ప్రదీప్ జోషి గారి వెబ్సైట్ ఏదైతే సార్ మెన్షన్ చేశారో, సో ఆ వెబ్సైట్కి వెళ్ళి డైరెక్ట్గా అక్కడే మీరు పూజకు సంబంధించినటువంటి విధి విధానాలు కూడా ఉంటాయి, మెన్షన్ చేసి ఉంటాయి. సో దాని ప్రకారము ఫాలో అవ్వచ్చు. భారతదేశంలో ఎవరైతే ఈ సూర్యగ్రహణం సమయంలోనే పూజ చేయించుకోవాలని అనుకుంటున్నారో సేమ్ అలానే వెబ్సైట్కి వెళ్ళి చేయించుకోవచ్చు, లేదా నేరుగా అయినా సరే కూడా కన్సల్ట్ అవ్వచ్చు. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కూడా కాల్ చేసి పూజకు సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. గురుగారు, ఈ సూర్యగ్రహణానికి సంబంధించి ఎంత ప్రత్యేకమైనది ఈ సూర్యగ్రహణం అని వివరిస్తూ, అట్ ద సేమ్ టైం ఈ సూర్యగ్రహణం ఏ సమయంలో వస్తుంది, ఏ రాశుల వారికి మంచి జరుగుతుంది, ఏ రాశుల వారికి నష్టం జరిగే అవకాశం ఉంది, ఎవరు ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా ఇంత వివరంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రి.